యాదాల్ మండలంలో బీజేపీ నాయకురాలు పటేల్ జయశ్రీ ఆధ్వర్యంలో నాగసమందర్ పగిడాల గ్రామాలలో బీజేపీ అభ్యర్థి పటేల్ రవిశంకర్ ని గెలిపించాలని ఇంటింటికి గడప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు అభివృద్ధికి బీజేపీ అన్ని విధాలా సహకరిస్తుందని, కమలం గుర్తుకే ఓటు వేసి పటేల్ రవిశంకర్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలేశ్వర్ గుప్తా, రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవినీతి లేకుండా పరిపాలిస్తాడని ఒక మన పరిపూర్ణానంద స్వామి చేతిలో ప్రమాణం చేసి చెప్పిన వ్యక్తి రవిశంకర్ పటేల్ కాబట్టి ఖచ్చితంగా మన గెలవబోయే పార్టీ బీజేపీ కాబట్టి అందరినీ మారుస్తున్నావా లేదా? అందరికి చెప్తున్నావా? లేదు మళ్ళమ్మా, లేదంటే వెళ్ళమ్మా. అవకాశం ఇచ్చి చూడండి, మార్పు కోరుకుందాం, అభివృద్ధి పాటు పడదాము. చెప్పండి ఇంట్లో అందరికి, మార్పు కోసం బీజేపీ కోటేయండి, కొత్త పార్టీ మంచి పార్టీని గెలిపించుకుందాము. మార్పు కోసం నరేంద్ర మోడీ పార్టీ గెలిపించుకున్నామంటే ఇంకా ముందర చాలా వస్తాయి, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంటి దాకా వచ్చి అడుగుతున్నాము, యాభై కోటేయాలి. గ్యాస్ స్టవ్లు వచ్చిన అందరికి ముందే తీసుకున్నారు. లేని వాళ్ళందరికీ మీ ఇంటి పక్కల ఫ్రీగా వచ్చినాయి కదా. జనతా పార్టీ పటేల్ రవిశంకర్ గారి గెలుపు గురించి గ్రామ గ్రామాన మండలంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా వీధులు పురోవీధులు తిరుగుకుంటూ ప్రతి ఇంటిని కూడా టచ్ చేసి పటేల్ రవిశంకర్ గారికి భారతీయ జనతా పార్టీ గమనం పోతూ ఓటేయాలని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయాన్నే సుమారు ఒక 10 బూతుల్లో కూడా కార్యకర్తలు పనిచేయడం జరిగింది. పటేల్ జయశ్రీ గారు ఈరోజు యాలల్ హెడ్ క్వార్టర్లో సుమారు ఇప్పటికే 2 బూతులలో కూడా పర్యటించడం కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యాలల్ మండల్లో కాకుండా అన్ని మండలాలలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి ఇంటికి కూడా భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లి కమలంపూర్తో ఓటేయాలని చెప్పేసి అభ్యర్థించడం కూడా జరుగుతుంది. ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో ఎంతో ముందుకు కొనసాగుతుందని చెప్పేసి మా కార్యకర్తల యొక్క కృషి కూడా అంతే ఉందని చెప్పేసి కూడా మనము చెప్పడం జరుగుతుంది. కావున కార్యకర్తలు ఇదే స్ఫూర్తితోటి ఇంకా ముందుకెళ్ళి మనము రాబోయే 7వ తారీఖు వరకు కూడా కష్టపడి మన గెలుపుకు సన్నాహాలు ముందుకు తీసుకెళ్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఒక బీజేపీ అనే కార్యక్రమంలో భాగంగా యాలల్ హెడ్ క్వార్టర్స్కి రావడం జరిగింది. ఇక్కడ స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు మా వెంట ఉండి మాకు బలం చేకూర్చి గడప గడపకు వెళ్ళడం జరిగింది. అన్ని వార్డుల్లో తిరగడం జరిగింది. 2 బూతులు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత మిగతా బూతుల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు మార్పు కోరుకుంటున్నారు, ఈ అవినీతి పాలనని అంతం చేయాలని కంకణం కట్టుకున్నారు. అట్లాగే కాంగ్రెస్ సైడ్ చూస్తే కుంభకోణాలతో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్కి ఎవరూ సమ్మతించడం లేదనేది మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో బీజేపీకి పెద్ద ఎత్తున మాకు అందరూ అభిమానించడం జరిగింది. మాకు ఎంతో బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. మాకు ఎంతో ఉత్సాహం కలిగింది ఇక్కడ తిరుగుతుంటే. అట్లాగే 7వ తారీఖు వరకు ఈ కార్యకర్తలు ఇట్లాగే మాకు బలాన్ని ఇస్తూ మన తాండూరులో రవిశంకర్ పటేల్ గారిని ఎమ్మెల్యేగా చూసే వరకు శ్రమించారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. గడప గడపకు బీజేపీ అనే కార్యక్రమం మీద ముందుకెళ్ళడం జరుగుతుంది. సుమారు నిన్న నుండి ఒక 20 బూతులని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మండలంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా గతం ఉన్నటువంటి పాలకుల యొక్క ఈ ప్రాంతాన్ని అన్యాయం చేసిండ్రు, ఈసారి
మేము వాళ్ళని గెలిపియము అనే ఒక కంకణం కట్టుకొని కొత్త వారికి అవకాశం ఇద్దాము అనే ఉద్దేశంతో ప్రజలంతా ఉన్నారు. ఈ మండలంలో మేము పర్యటిస్తుంటే మాకందరికి కూడా ఒక ప్రజల నుండి ఒక సూచనలు వస్తున్నాయి. ఈరోజు మహేందర్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రేవంత్ రోహిత్ రెడ్డి కానీ ఒకే సామాజికం జరిగినటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఈరోజు ఈ మండలంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు అందరూ కూడా మనం వెనుకబడ్డ ప్రాంతం ప్రజలున్నాము. మనం అందరం కూడా ఒక బీసీ అభ్యర్థికి ఓటేసేసి మనం గెలిపించాలనేసి అన్ని కులాలు మతాలు వారు అందరూ కూడా ఈరోజు కంకణం కట్టుకొని మనకు పనిచేస్తూ ఉన్నారు. ఇదే విధంగా మనం ఇంకా కూడా వీళ్ళందరినీ కూడా మనం మోటివేట్ చేసేసి మనం బీసీలకు అధికారం వచ్చినప్పుడే మనకు ఈ అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతము అనే విషయం మీద ప్రతి ఒక్కరికి తెలియడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నాం మనం చదువులో కూడా ఈ ప్రాంతం అంతా వెనుకబడి ఉన్నది. సుమారు ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మినిస్టర్ కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మనం ఎన్నోసార్లు విన్నవించుకున్నాం ఈ ప్రాంతంలో పట్ల చదువుకోవడానికి ఒక జూనియర్ కాలేజ్ లేదు, ఈ మాకు ఒక జూనియర్ కాలేజ్ కావాలని. ఈ పుణ్యకాలం మొత్తం అయిపోయింది, 5 సంవత్సరాలు మనకు జూనియర్ కాలేజ్ అయినటువంటి పరిస్థితి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఈరోజు ఈసారి విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇక్కడ ప్రాంతానికి ఏం చేయలేరు, మేము ఒక బుద్ధి చెప్తాము అనే ఒక నిజ ఒక సంకల్పానికి వాళ్ళు తీసుకున్నారు. ఈసారి టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు బుద్ధి చెప్తారు. అదేవిధంగా చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికులకు కూడా వాళ్ళు 5 సంవత్సరాల కాలంలో ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఈరోజు మనం తిరుగుతూ ఉంటుంటే మాకు ఒక పెన్షన్ ఇవ్వనటువంటి ప్రభుత్వానికి మేము అందరం కూడా బీడీ కార్మికులము మేము టీఆర్ఎస్ గవర్నమెంట్కు మహేందర్ రెడ్డి గారికి ఓటేసే ప్రసక్తే లేదనే విషయం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా చూస్తున్నాం మన శివసాగర్ ప్రాజెక్టు 5 సంవత్సరాలు పూర్తయినా కూడా ఒక గంపెడు మనవి అయినటువంటి మహేందర్ రెడ్డి గారికి ఈరోజు ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా లేరు. మనం కాలువల గురించి సర్వే చేసేసి వాళ్ళ పైసల గురించి చేసి కనీసం మహేందర్ రెడ్డి గారి ఇంటికి 20 సార్లు జరిగినటువంటి భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు. ఈ రైతులకు ఒక్క ఇప్పటి వరకు కూడా అతనికి ఒక రూపాయి కూడా ఇప్పినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. వీరందరూ కూడా మహేందర్ రెడ్డి గారికి ఓటేయడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. ఇది దీంతో భారతీయ జనతా పార్టీకి మండలంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు కూడా పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. మనం యాదవ మండలం నుండి సుమారుగా 15,000 ఓట్లు తీసుకొని మన రవిశంకర్ అన్నని గెలిపించడానికి మన కార్యకర్తలు అందరూ కూడా మేము ముఖంగా తెలియజేస్తున్నాం. జిల్లాలో 4 శాసనసభలు ఉన్నాయి. ఆ 4 శాసనసభల్లో ఒకటి ఎస్సీ రిజర్వ్ ఉన్నందుకు అక్కడ ఎస్సీ అభ్యర్థిని ప్రకటించిన ప్రధాన పార్టీలు అయినటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ, ఇక్కడ 3 అసెంబ్లీలో చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ తప్ప 2 ప్రధాన పార్టీలు ఒకటే సామాజిక వర్గానికి పెద్దపీట వేసినటువంటి సందర్భం కాబట్టి మీరందరూ కూడా తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా గమనించాల్సింది ఒకటి, 60% ఉన్నటువంటి వ్యక్తులకు ఏ పార్టీ అయితే ప్రాధాన్యతనిస్తుందో అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఆదరించి మమ్మల్ని ఒకసారి ఆశీర్వదిస్తే రవిశంకర్ అన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆశిస్తూ మీడియా ముఖంగా ప్రజలను అభ్యర్థించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ అనేది ఒక మంచి సంకల్పంతో ఇలాంటి మంచి చదువు విద్యావంతులైన వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చి మనకు సహాయం చేయాలని ఇక్కడికి వచ్చారు. అదే ఉద్దేశంతో బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. ఇప్పుడు మేము ఇంటింటి ప్రచారం ప్రారంభించినాము, 1 వీక్ నుంచి ప్రారంభం చేసినాము. అది మంచి రెస్పాన్స్ అయితే మంచిగా ఉంది. ఏ ఊరికి వెళ్ళినా కూడా నిన్న మహేందర్ రెడ్డి గారు మాట్లాడినరు ఒక విషయం మీద, ఐటీఐ కాలేజీలు అవి పాలిటెక్నిక్ కాలేజీలు లేవు అని అంటే అతని జన కూడా ఇంత ఉద్యోగాలు లేవు అని చెప్పుకొని బాధపడుతుండ్రు. అదే అందుకని ఈ మంచి నేను కూడా ఒక విద్యార్థిగా ఎంత కోల్పోయినా నాకు తెలుసు. బీజేపీ కార్యక్రమంలో కొంతమంది ఇతర పార్టీలోంచి ఒక వార్డు మెంబరు 15 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో జాయినింగ్ అయ్యారు. అంటే భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని చూసి వీళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. ఇక ముందు ఉన్నగా మనం భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలని కోరుకుంటూ ప్రజలకు నమస్కారం. తిరిగి వచ్చే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.